हेलो फ्रेंड्स एला उन्नारू बागुन्नारा नेनु मी अनिता अनिता कुकिंग चैनल नेनु मटन कीमा कैप्सिकम करी चेस्तुन्नानु अंडि अदि एला तयारु चेसुकोवालो चूपिस्तानु स्टव पैन ओक गिन्ने पेट्टुकोनि आयिल वेसुकोनि अंदुलोकि आनियन वेसुकुन्नानु कट चेसिन आनियन वेसुकोनि फ्राई चेसुकोवाल मंचिगा चाला हेल्दी डिश अंडि कैप्सिकम मनकि मंचिदे कीमा हेल्दी डिश चाला सिंपल गा कूडा तोंदरगा कूडा चेसुकोवच्चु इदि तुंदर अतदी वचते मैं यूजफुल अच्छे सब्सक्राइब चुस्क प्लीज अनीता कुकिंग चैनल सपोर्ट लाइक चयी कामेंट चपंडी ना रेसीपीस एला उगे आनियन फ्राई अब अल्लम पेस्ट वेकोवला वेको अल्लम पेस्ट मैं फ्राई चुस्काली अभी फ्राई अनेमीर पुदीन वेकोवला कोत्मीर पुदीना मंची फ्राई गांगने पसुपु वेसुकोवाली मंची फ्राई चेसुकोवाला पसुपु वेसुकोनी इप्पुडु फ्राई अयिपोयिंदि मटन कीमा नेनु ओक 3-4 टाइम्स मंचिगा नीटुगा कडिगि पेट्टुकुन्नानु ई मटन कीमा इंदुलोकि वेसुकोवाला నేను 1/2 కేజీ తీసుకున్నానండి కీమా 1/4 కిలో వరకే వేసినాను క్యాప్సికమ్ మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై గానియాల 5 నిమిషస్ మూత పెట్టి స్టవ్ చిన్న చేసి ఫ్రై గానియాల 5 నిమిషస్ తర్వాత ఇది చూసుకుందాం ఒకసారి మంచిగా కలుపుకోవాల ఇప్పుడు కరికి సరిపోయేంత కారం వేసుకుందాము ఉప్పు వేసుకుందాము మటన్ మసాలా ఇప్పుడు కలుపుకుందాం ఒకసారి మంచిగా కలుపుకొని మళ్ళా మూత పెట్టి 5 నిమిషస్ ఆయిల్ లో మంచి ఉడకనియాల మన ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మూత పెట్టి పెట్టుకోవాలా ఇగో ఆయిల్ అంతా పైకి వచ్చింది ఒకసారి కలుపుకోవాలి మంచిగా ఇప్పుడు టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని కలుపుకొని మంచి మూత పెట్టుకోవాలి టమాటా కూడా ఉడకాలి మంచిగా చూద్దాం ఒకసారి టమాటా ఉడికిందేమో క్యాప్సికమ్ వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ అది వేసుకోవాలా వేసుకొని మంచి కలుపుకోవాలి చాలా టేస్ట్ ఉంటదండి క్యాప్సికమ్ మటన్ కీమా చాలా బాగుంటది మీరు ఒకసారి ట్రై చేయండి మంచి కలుపుకొని మూత పెట్టుకుందాం సర్ 5 నిమిషస్ తర్వాత ఒకసారి మూత తీసి చూసుకోవాలి ఒకసారి మంచిగా కలుపుకొని వాటర్ ఎక్కువ వేయొద్దండి కొద్దినే వేసుకోవాలా ఒక చిన్న గ్లాస్ అంతే ఎక్కువ వేయొద్దు వాటర్ సరిపోతాయి ఇప్పుడు కలుపుకోవాలి కలుపుకొని మంచిగా మటన్ కీమా క్యాప్సికమ్ అంతా ఉడికేదాకా పెట్టుకోవాలండి మూత పెట్టి మంచిగా ఉడకనియాల ఇగోండి ఉడికిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చిందండి చూడండి ఇంతే అండి క్యాప్సికమ్ మటన్ కీమా చాలా హెల్తీ డిష్ అండి తొందరగా అయిపోతది
ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీగా అయ్యే ఇది చపాతీ పూరి పుల్కా అన్నంలో ఎండ్లోకైనా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇంతే, మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అనిత కుకింగ్ ఛానల్ని. కామెంట్లో చెప్పండి ఎలా ఉందో.